లేడని తెలుసుకొని దొంగలు వచ్చి దొంగ ఎందుకు అవన్నీ సర్లే మంచి పడుకుందాం ఈ వ్యవహారం ఎందుకు మనకి. ఒరే ఆది, ఒరే ఆది, ఒరే ఆది నిద్రపోతున్నావా? లేదు నెల్లూరు పోతున్నారా? ఎక్కి వెనక తగలయ్యా. నిద్రపోతున్నాం లేదు మళ్ళీ నిద్రపోతున్నాం అని అడుగుతాంటరా? ఎందుకు రా కోపం తెచ్చుకుంటా? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకో కోలా తెచ్చుకుంటారా? సరే కానీ ఒరే ఏంట్రా అలా డల్గా ఉన్నా? ఏం లేదురా, నిన్న ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 200,000 అప్పించా. తీరా ఇప్పుడు వసూలు చేద్దామని వెళ్తే వాడు మొహం గుర్తుపట్టలే చేస్తాను. ఇంత ఎరుబాగులోడు ఎలా బతుకుతారా నువ్వు? సరే కానీ రా ఈ డ్రెస్ నాకు ఎలా ఉందిరా? మట్టితో కప్పేయాల్సిన వయసును డ్రెస్ తో కప్పేసా తెలుసా? ఒరే ఈ డ్రెస్ వేసుకుంటే నేను ఎలా కనిపిస్తున్నాను ఒక్కసారి చెప్పరా? అంటే ఎలాగున్నాను స్టైల్ గా? అదే చెప్పు ఎలాగున్నాను. అపరిజిత్లో విక్రమలాగున్నా, రెమో విక్రమలాగున్నా, ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత ఉంటారు చూసావా ఆ విక్రమలాగున్నారు నువ్వు. ఒరే నీకు ఎటకారాలు ఎక్కువ రా ఎలాగన్నాను. ఒరే నేను ముదిరిపోతున్నాను రా, పెళ్లి చూపులకు వెళ్దాం రా. ఎన్ని చేసుకుంటావు నువ్వు పెళ్లి చూపులు? ఇలాగే మొన్న ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అమ్మకాలు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే దాన్ని చూడడానికి 20 సంవత్సరాల క్రితం ఆల్రెడీ వెళ్ళాడు అంటాడు. ఒరే ఆది అవి చెప్పాలేట్రా? మరి తెలియాలి వాళ్ళకి. వాళ్ళందరి ముందు నన్ను అవమాన పడతా పెట్టి నేను ఇంట్లో మా ఆవిడ ఏమంటా తెలుసుగా? ఏమంటది ఆవిడ? నేను ఎప్పుడొచ్చినా సరే ఆడ అంతమాను మహేష్ బాబు లాగా ఉంటాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు అంటది. అద్దాక చెప్పకరా వాళ్ళకు, వాంతి వస్తుంది ప్లీజ్. అయినా నీకంటూ ఏదన్నా గోల్ ఉందరా? ఊరే గోల్ లేపడు పెట్టరా, పెద్ద గోల్ ఉంది. ఏంటది? గది నిండా ఏసీ ఉండాలరా, ఆ గది నిండా డబ్బు ఉండాలరా, నేను ఏం చేసినా ఎవడు పట్టించుకోకూడదు. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగి అన్నీ ఉంటాయి. ఒరే పెళ్లి చూపులకు వెళ్దాం రా. సరే పద. పెళ్లి చూపులో పెళ్లి చూపులో. ఒరే ఆదే ఆటోలో వచ్చిన వల్ల మొహం అంతా దుమ్మట్టేసిందిరా. నా మొహం మీద మాత్రం ములతాన మట్టి పడిందా? నా మొహం మీద కూడా దున్నమ్మ పడింది. అదే పెళ్ళి ఏం పెళ్లి కొడుకు లేదు, వాళ్ళ అమ్మ కొడుకు ఒకలా ఉన్నాడు. కాలు కట్టుకుని నీళ్ళు ఇమ్మంటారా? ఎందుకు యాసిడ్ కాలిపోయిన తర్వాత కూర్చొని బర్ణాలు రద్దు గాని పోయి తీసరా పోరా. ఉన్నాడు మా గోపికమ్మ తీసుకొస్తానా? తీసరా తీసరా తీసురా తీసురా గోపికమ్మ. విరిసిన పూమాలగా చంద్రుని విలవాలగా పరదాలే తీయగా బాల గోపికమ్మ చాలును లే మాయి. మా గోపికమ్మ అండి. గొబ్బెమ్మ లాగా ఉంది అది గోపికమ్మ ఏంట్రా? అవును పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళని ఆడిస్తుంటాడు. అదే అదే మన వాళ్ళందరితో ఆడుకుంటూ ఉంటాడు. ఫ్లాట్ ఏమైనా ఉందా పెళ్ళికొడుకి? ఎనగట్టుకుని ఇలాంటి వాడే గోడ కట్టడానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడండి. జోపరి హిల్స్ బంజారా హిల్స్ మొత్తం ఫ్లాట్లే మనోడికి. కాదు పెళ్లి కూతురు ఏమైనా చెప్పమని చెప్పండి. అవునండి ఏంటి ఇందా నుంచి అలా తల ఉంచుకొని ఉంది, మీరే మాట్లాడుతున్నారు, పెళ్లి కూతురుని ఏమైనా మాట్లాడమనండి. మాట్లాడదండి బాబుగా, నువ్వు తగులుకోమ్మా. ఏమండి పెళ్ళాక శోభన గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు ఎందుకు? అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిదే కదా. ఇంకో డౌట్ ఉందండి. ఏంటది? తాళి కట్టేటప్పుడు పెళ్లి కొడుకు ఒంగోలు తాళి కట్టాడు ఎందుకు? ఆ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు, తర్వాత మీరు రెడీగా ఉంటారు ఒంగ పెట్టడానికి. ఏమండి నేను పెళ్ళాక జాబ్ మానండి, జాబ్ మాత్రం చేస్తాను. నువ్వు మానేస్తే వాటిని నువ్వు పోషించే దూరు ఇన్ని. ఒరే ఆది అదేలే నువ్వేదో సెట్ చేస్తావు ఏంట్రా మాట్లాడు. సెట్ అయితే సెట్ అయితే నువ్వుకో. ఏమండి మా అమ్మాయి మా అమ్మాయిని చెప్పడం కాదు కానండి, ఇంచిన తల ఎత్తది అనుకోండి. మెన్నొప్పే అది కాదండి బాబు, ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేస్తుందండి బాబు? నేను ఫోన్ పెట్టేస్తానా ఈ ఫోన్ కు ఫోన్ చేయరానా మాట్లాడేది? ఒరే ఆది ఏంట్రాది మామూలు కదా. ఏమండి మా అమ్మాయికి కోడలా కోడలా కొడుకు పిల్లమ్మ సీరియల్ అంటే బలి ఇష్టం అండి. మా వాడికి కూడా బామ్మర్తి బామ్మర్తి బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. చెప్పరా నాకు బీపీ ఉంది షుగర్ ఉంది తలకు రన్ చేసుకున్నాను ఈ బట్టలు కూడా కాస్ట్ మూడు వచ్చాడు వాటర్ ఏమో నీళ్ళు కలపకుండా తాగుతానని చెప్పరా? చెప్పాడు కదా ఇవన్నీ ఉన్నాయండి వాడికి. బాబు ఎందుకని నీ పేరేం పేరు? నా పేరు హైపర్ ఆది అని. ఆహా నువ్వు నాకు బాగా నచ్చావబ్బా. అంటే అమ్మాయి అమ్మాయిని నాన్నగారు నాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. నచ్చలేదు కదా మీ అమ్మాయి భలే ఉందండి, ఎవడో ఒంట్లో స్ట్రా వేసి పీల్చినట్టు. ఒరే ఆది నాకు సెట్ చేస్తానని చెప్పి నువ్వు తగిలించుకుంటావు ఎట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటావు నువ్వు? అవునరా. పెళ్లి చేసుకుంటే తాళి ఎలా కడతారు చెప్పు. చాలా సింపుల్ రా. ఎలా? పెళ్లి కూతురు కూర్చుంటదా, రెండు చేతులతో ఎలా పట్టుకుంటానా? ఇలా గొంగ పట్టకపోయిందా? మనకు అవసరమారా పెళ్లి? పట్టేసింది రా. ఒరే ఉదయ్ ఉదయ్ కంట్రా పట్టేసింది. రేపు
లేపు. ఒంగోన్ లేవనేనోడి, నీ మొహానికి అందమైన అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇలా కొంత దగ్గర.